హలో నమస్తే వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ నేను మీ శ్రీనివాసన్ రెడ్డి డైరెక్టర్ అండ్ ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్ రాజ్మాసార్ కూడా ఉన్నారు సో ఈ వీడియో చేయడానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న అర్ధరాత్రి ఏపీఎస్ఐ రిజల్ట్స్ వచ్చాయండి సో ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్లో ఐ మీన్ ఇంపాక్ట్ కోచింగ్ సెంటర్లో సో ఆన్లైన్ ఆఫ్లైన్లో ఎస్ఐ కోచింగ్ తీసుకున్నటువంటి కొంతమంది విద్యార్థులు వాళ్ళకి జాబ్స్ రావడం జరిగిందండి అంటే ఎస్ఐగా సెలెక్ట్ అయ్యామని వాళ్ళే మాకు కాల్స్ చేసి చెప్తున్నారు సో హార్టీ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ ఆన్ యువర్ వండర్ఫుల్ సక్సెస్ మమ్మల్ని నమ్మి ఇక్కడ జాయిన్ అయ్యి తీసుకున్నందుకు మీకు జాబ్ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సో చాలామంది వాళ్ళంతకు వాళ్ళే కాల్స్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేస్తున్నారు దయవుంచి మీరు కూడా ఎవరైనా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎవరిస్ట్ ఇంపాక్ట్లో మీరు గనక కోచింగ్ కనుక తీసుకుంటే ప్లీజ్ డూ ఇన్ఫామ్ ఎందుకంటే మీరు మీ సక్సెస్ని మేము సెలబ్రేట్ చేసుకుంటామండి జస్ట్ ఇక్కడ ఏదైతే నంబర్ ఉందో నైన్ జీరో త్రీ డబల్ జీరో త్రీ జీరో వన్ ఎయిట్ ఫైవ్ ఆ నంబర్కి జస్ట్ ఫోన్ చేసి మాకు ఇలా జాబ్ వచ్చింది సార్ అంటే వీ విల్ ఆల్సో షేర్ యువర్ సక్సెస్ అండ్ వీ విల్ సెలబ్రేట్ యువర్ సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు రాజ్ కుమార్ సార్ మాట్లాడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాట్స్ అండి సెల్ఫ్ టెన్ పిల్లలు కొంతమంది కాల్స్ చేశారు అలాగే మెసేజెస్ చేశారు సో చాలా హ్యాపీ ఆ మెసేజ్ చూసినప్పుడు కానీ లేదా కాల్స్ కానీ చాలా చాలా హ్యాపీ మీరు ఇది ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ మన క్లాసెస్ మీకు హెల్ప్ అయ్యి ఉంటే మీరు ఖచ్చితంగా ఒకసారి ఇన్స్టిట్యూట్ నెంబర్ కాల్ చేసి మీరు ఒకసారి ఇన్ఫామ్ చేయండి ఎందుకంటే రిజల్ట్ చెక్ చేయడానికి మా దగ్గర ఎలాంటి డేటా లేదు కాబట్టి ప్లీజ్ మీరు అందరూ కూడా ఇన్ఫామ్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే ఇన్ కేస్ ఒకవేళ మీరు సెలెక్ట్ కాకపోయి ఉంటే మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు సి ఎందుకంటే ఇంతమంది రాస్తున్నప్పుడు ఆ సెలెక్షన్స్లో మనకి మీనేం లేకపోయినా సరే ఒక్కొక్కసారి మన ఎఫర్ట్స్ మన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ ఇవ్వడం వరకు మన చేతుల్లో ఉంటుంది ఆ రిజల్ట్ అనేది మనం చెప్పలేము ఎందుకంటే మీరు చాలా బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు ఆ పర్టికులర్ డే మనం ఎగ్జిక్యూట్ చేసేదాన్ని బట్టి సో ఒక రిజల్ట్లో మీ నేమ్ లేనంత మాత్రాన మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వద్దు ఇది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అయితే అసలు ఖచ్చితంగా కాదు సో ఇంకా డెఫినెట్గా మనకి మీ హార్డ్ వర్క్ మీ ఎఫర్ట్స్ ఎప్పుడు వేస్ట్ అవ్వండి ఖచ్చితంగా వేస్ట్ అవ్వవు ఇలాంటి నోటిఫికేషన్స్ ఒకవేళ ఎస్ఐ కానిస్టేబుల్సే కాకుండా ఇలాంటి నోటిఫికేషన్స్ ఖచ్చితంగా చాలా నోటిఫికేషన్స్ వస్తాయి ఎవ్వరు కూడా సెలెక్ట్ కాని పిల్లలు ఎవ్వరు కూడా మీరు డిసప్పాయింట్ అవ్వద్దు మీరు దీనికోసం ఎలా అయితే ప్రిపేర్ అయ్యారో అదే ప్రిపరేషన్ ఇంకా కంటిన్యూ చేయండి నెక్స్ట్ డేస్లో కూడా డెఫినెట్గా నోటిఫికేషన్స్ ఇంకా చాలా నోటిఫికేషన్స్ వస్తున్నాయి మీరు బాగా ప్రిపేర్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా యు ఆల్ ద బెస్ట్ సో ఆల్రెడీ సెలెక్టెడ్ వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఇన్ఫామ్ చేయండి థ్యాంక్ యూ